సాత్విక అహంకారం ఉంది, అన్ని దానాలు నేనే చేశానని చెబుతున్నాడు. రాజస అహంకారం ఉంది, నేను మహారాజుని, నన్ను ఏనుగులు సేవించాయని చెబుతున్నాడు. తామస అహంకారం ఉంది, నాకు 10 లక్షల భార్యలు అని చెబుతున్నాడు. ఈ 3 అహంకారాలు ఉండగా దేవుని ఎదుట కనపడతాడండి. అందుకే రాలా. ఎప్పుడు వచ్చాడు? లవొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటవును దప్పెను మూర్ఛముచ్చే తనువుండశ్యన్ శ్రమంబయ్యడన్ నీవే తప్పని తప్పరంబెరుగ మన్నింపన్గదే దీను నిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఒక్క క్షణం అలా పిలవడమే. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాబల మందారవనంతర అమృత సరఫ్రంతెందుకంతో బలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీ పాహీ జన కుయ్యాలించి సమరంపియ్యై చిరికింజెప్పడు శంఖచక్ర యుగమం చేదోయి సంధింపడు ఏ పరివారంబులు జీరడు అభ్రగపతిని పన్నింపడు అకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీకుచోపరి చే లాంఛలమైన వీరుడు గజ ప్రణవనోత్సాహియై నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. ఒక క్షణమాగడండి, దేవుడు మనం పిలవడంలో తేడా. మనం ఎంతసేపు ఏమంటామంటే వస్తే ఇప్పుడు వచ్చాయి, లేకపోతే ఓలా క్యాబ్ వచ్చే టైం అయింది, ఓలా ముఖ్యం మనకి దేవుడు కంటే, నేను బయటికి వెళ్ళాలి, లేకపోతే నాకేదో లైన్స్ క్లబ్ మీటింగ్ ఉంది, రోటరీ క్లబ్ మీటింగ్ ఉంది, ఇప్పుడు వస్తే వచ్చేసే లేకపోతే తర్వాత అని ఇవే నీ టైంలో బట్టి వస్తాడా? నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను.